ప్రైజ్ ది లార్డ్ మనాలండి. మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17:1 ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలు. ఇక్కడ యేసు పేతురును యాకోబును అతను సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని, మనం ఎవరు వెంట వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంట వెళ్ళాలి. ఎవరిని వెంబడించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలి. ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడు దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఎప్పుడైతే వీరు వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. మనలో ఏకాంత ప్రార్థన మనలో ఉందా? మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? యేసు ప్రభుతో మనం గడుపుతున్నామా? యేసు ప్రభు తన శిష్యులైన ముగ్గురిని తన వెంట పెట్టుకొని ఒక కొండ మీదకెక్కి ఏకాంతముగా పోయి ఏకాంతముగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాము. మోషే దేవుడి సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉండి గడిపాడు. ఏకాంతముగా ఆ దేవుడు చూపించిన కొండ మీదకి వెళ్ళి 40 రోజులు మోషే గడిపాడు. మోషే గడిపినప్పుడు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాను. మోషే దేవుడితో గడిపినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. మోషే దేవుడితో గడిపినప్పుడు మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఎర్ర సముద్రంను పాయలు చేశాడు, 6 నెలలు నడిపించాడు. పగటిపూట మేఘస్తంభములు, రాత్రిపూట అగ్ని ప్రకాశముల నుండి దేవుడు నడిపించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. కారణం ఏకాంత ప్రార్థన ఉంది. మోషే గడిపినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే ఏకాంతంగా దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగినాయి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల్ని వెంట పెట్టుకొని పోయి అక్కడ ఏకాంతముగా గడిపాను. మనము ఏకాంతముగా దేవుడి సన్నిధిలో మనం గడపాలి. ఏకాంతంగా దేవుడి సన్నిధిలో మనం కన్నీరు విడవాలి. బాప్తీసు యోహోను దేవుడి సన్నిధిలో గడిపాడు ఏకాంతముగా. ప్రకటన గ్రంథం రాసిన యోహోను ఏకాంతముగా దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు ఆ ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి సన్నిధిలో మనం గడిపినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడి సన్నిధిలో మనం ఏకాంతం గడిపినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఏకాంతము గడిపి రూపాంతరము పొందాడు. యేసు ప్రభు వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఎప్పుడైతే అక్కడ కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేశాడో యేసు ప్రభు అక్కడ రూపాంతరము పొందాడు. మనం ఎప్పుడైతే మనం గడుపుతామో మనం కూడా రూపాంతరం పొందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రూపాంతరం పొందుతున్నావా? మనం రూపాంతరం పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు రూపాంతరం యొక్క అనుభవంలోకి నువ్వు రావాలి. గొంగళి పురుగు
అది రూపాంతరం పొందిన తర్వాత అది సీతాకోక చిలుకగా మారింది. ప్రియమైన దేవుడు పిల్లరా, మనం మారినప్పుడు దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క రాజ్య వారసులుగా మనం జీవిస్తాం. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే, దేవుని యొక్క కుమార్తెగా ఉండాలంటే, దేవుని యొక్క కుమారుడిగా ఉండాలంటే నువ్వు రూపాంతరము పొందాలి. యేసు ప్రభు వారికి ఒక అనుభవంలోకి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు వారికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఏ ప్రత్యక్షత అంటే రూపాంతరము పొందిన ప్రత్యక్షత. ప్రియమైన దేవుడు పిల్లరా, మనం రూపాంతరం పొందాలి. మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి, పరిశుద్ధ జీవితంలో ఎదగాలి, యథార్థ జీవితంలో మనం ఎదగాలి. దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడాలి. మోషే దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు, ఆ 40 రోజులు ఆ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు అతని ముఖము ఏమైందంటే ప్రకాశించింది. ప్రకాశించబడ్డాడు. ఎప్పుడైతే నువ్వు రూపాంతరం పొందుతావో నువ్వు ప్రకాశించబడతావు. మత్తయి సువార్త 17:2 ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించను. చాలు, ఆయన యొక్క ముఖము ఏ విధంగా అంటే సూర్యుని వలె ప్రకాశించింది. మనం దేవుళ్ళో ప్రకాశించాలి. ప్రకాశమైన జీవితాలు కలిగి మనం ఉండాలి. మనం ప్రకాశించబడాలని యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడి సన్నిధిలో కడిపినప్పుడు అతని ముఖము ప్రకాశించబడింది. మనం ప్రకాశించబడుతున్నామా? మన ముఖము ప్రకాశించబడాలి. దేవుని యొక్క శక్తి చేత ప్రకాశించబడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి మన మీద ప్రకాశిస్తుంది. మన గృహాల్లో ప్రకాశిస్తుంది. ఆయన యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. మనం ప్రకాశించబడాలి. మత్తయి సువార్త 17:3 ఆయన వస్త్రములు వెలుగు వలే తెల్లని వాయనం. ఎప్పుడైతే ఆయన ప్రకాశించబడ్డాడో ఆయన యొక్క వస్త్రాలు ఏ విధంగా మార్చబడినాయి అంటే తెల్లవిగా మార్చబడినాయి. వస్త్రాలు తెల్లగా అవ్వాలి. ప్రియమైన దేవుడు పిల్లరా, పౌలు గారు దమస్క పట్టణంలో దేవుని యొక్క దర్శనం కలిగినప్పుడు, దేవుని యొక్క వెలుగును చూసినప్పుడు, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని యొక్క తేజస్సును చూశాడు, దేవుని యొక్క మహిమను చూశాడు, దేవుని యొక్క ప్రసన్నత చూశాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే విన్నాడో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతని జీవితం మార్చబడింది. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో అప్పుడు మనం మార్చబడతాం. భక్త సింగ్ గారు ఒకప్పుడు బైబిల్ చించి వేసి పోయిలే వేశాడు, కాలిపోయింది. దైవజనుడైన భక్త సింగ్ గారు దాదాపు 10,000 పైన సంఘాలు కట్టాడు. దేవుడి చేత బలంగా వాడబడ్డాడు భక్త సింగ్ గారు. భక్త సింగ్ గారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబడ్డాడు. బైబిల్ చించివేసిన భక్త సింగ్ గారి ద్వారా దేవుడు అనేక ఆత్మలు రక్షించబడ్డాడు. కారణం, భక్త సింగ్ గారు హృదయాన్ని దేవుడు మార్చివేశాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క హృదయాన్ని ఆయన మారుస్తాడు.
నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. యేసు ప్రభువులో తప్పులు చూడాలని, యేసు ప్రభువులో లోపాలు చూడాలని కొత్త నిబంధన పుస్తకం చదివి ఆయన యొక్క తప్పుల గురించి, యేసుప్రభు యొక్క తప్పుల గురించి చెప్పాలని మైక్లో చెప్పాలనుకున్నానంట. ఆ పుస్తకం చదివిన తర్వాత, ఆ క్రొత్త నిబంధన చదివిన తర్వాత ఏం చెప్పాడంటే, యేసుప్రభు నిజమైన దేవుడని చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసుప్రభు పరిశుద్ధుడని చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసుప్రభు జీవము కలిగిన దేవుడని చెప్పాడు. కారణం దేవుని యొక్క వెలుగు ద్వారా రక్షించబడ్డాడు. దేవుని యొక్క వస్త్రము ఏమైందంటే తెల్లని వాయనం. మన జీవితాలను తెల్లనిగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి, పాపము నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన వధించబడిన గొర్రె పిల్లవాడు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవేయును. యేసు ప్రభు అక్కడే పరిశుద్ధుడు, యేసు ప్రభు అక్కడే సర్వాధికారి, యేసు ప్రభు అక్కడే జీవము కలిగిన దేవుడు. ప్రభు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యం చేత నువ్వు వెలిగించబడుతున్నావా? దేవుని యొక్క వాక్యం చేత నువ్వు కట్టబడుతున్నావా? దేవుని యొక్క వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు మార్చుకుంటున్నావా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదవస్తుంది, యాకోబు పేతురు యోహోను ఆయన వెంట వెళ్ళినప్పుడు దేవుని యొక్క రూపాంతరం యొక్క అనుభవంలోకి వెళ్ళారు. దేవుని యొక్క మహిమను చూశారు, దేవుని యొక్క శక్తిని చూశారు, దేవుని యొక్క ప్రభావమును చూశారు, దేవుని యొక్క ప్రసన్నతను చూశారు, దేవుని యొక్క వెలుగును చూశారు. యేసుప్రభు ఏమై ఉన్నాడో, ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తిమంతుడో చూశారు. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నావు, దేవుడి సన్నిధిలో పాటలు పాడుతున్నావు, మంచిదే. కానీ నీ హృదయంలో ఆయన స్థానం ఏ విధంగా ఉంది? ఆయన వెంట వెళ్ళినప్పుడు గొప్ప కార్యం చూశారు, ఒక గొప్ప అద్భుతం చూశారు, ఒక గొప్ప మహిమను చూశారు. దావీదు అన్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దానిని వెతుకుచున్నాను, ఆయన సన్నిధిలో ధ్యానం చేయటకు, ఆయన సన్నిధిలో ప్రసన్నత చూచుటకు నేను వెతుకుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, ఆయన యొక్క ప్రసన్నత చూస్తున్నావా? ఆయన సన్నిధిలో నీకు ధ్యానం ఉందా? ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధిస్తున్నావా? ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడుతున్నావా? ఆయన యొక్క సన్నిధిలో నువ్వు రూపాంతరం యొక్క వెలుగులో మార్చబడ్డావా? ఆయన సన్నిధిలో ఆయన యొక్క శక్తి చేత నువ్వు నింపబడుతున్నావా? దావీదు అన్నాడు, ఆయన సన్నిధిలో నేను ధ్యానం చేయటకు. ఇంకా ఎందుకు వెళ్ళారంటే, యేసుప్రభు వెంట గడపటానికి, ప్రార్థన చేయటానికి. ప్రియమైన దేవుడు పిల్లరా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దేవుడి యొక్క వాక్యం తెలుస్తూ ఉంది, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. వాడు నీటి కాలవల యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును.
నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నువ్వు ఫలిస్తావు. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమను చూస్తావు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క శక్తి చేతను నింపబడతావు. ఇక్కడ రూపాంతరం పొందిన అనుభవంలో ఉన్నారు. యేసుప్రభు యొక్క రూపాంతరం పొందిన అనుభవంలో ఉన్నారు. అంతకుముందు యేసుప్రభు ఒక మనిషి కుమారుడిగా చూశారు. ఎప్పుడైతే ఆ రూపాంతరం యొక్క అనుభవం చూశారో దేవుని యొక్క శక్తిని చూశారు, దేవుని యొక్క మహిమను చూశారు, దేవుని యొక్క ప్రభావమును చూశారు. మనం దేవుని యొక్క శక్తి మనం చూడాలన్నా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నువ్వు మొర్రపెట్టుము గోడమైన మర్మాలు తెలియపరుస్తాడు. నువ్వు మొర్రపెట్టుము నేను ఉత్తరమిస్తానన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరకును, తట్టుడి తీయబడును. మీ పిల్లలు చేపను అడిగితే తేలునీరు కదా, గుడ్డును అడిగితే రాయి నీరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నేరి ఉండగా మీకు పరలోకమంది మందున్న తండ్రి మీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వడా అన్నాడు. ఏసయ్యా మీకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. మీ పిల్లలకి ఏ విధంగా మంచి ఈవులు ఇవ్వాలనుకున్నారో అదేవిధంగా మంచి మంచి ఈవులు ఇవ్వటానికి మన పరలోకపు తండ్రి మనం పిలుస్తున్నాడు. ఆయన పొందిన గాయముల చేత పిలుస్తున్నాడు. యేసుప్రభు యొక్క సిలువ మరణం ద్వారా పిలుస్తున్నాడు. యేసుప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా పిలుస్తున్నాడు. అయితే ఆ పిలిచిన దేవుడికి నువ్వు లోబడినప్పుడు, ఆ పిలిచిన దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప విడుదలస్తాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. బాప్తిస్మించును మండుచు ప్రకాశిస్తున్న దీపం వలె అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించబడే మార్చబడ్డాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం చదవస్తూ ఉంది, యేసుప్రభు గురించి సాక్ష్యమిచ్చాడు. ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నేనైతే నీళ్ళల్లో బాప్తిస్మిస్తున్నాను, ఆయన నీళ్ళల్లోను అగ్నిలో బాప్తిస్మిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. కారణం దేవుడి సన్నిధిలో గడిపాడు. నువ్వు దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటావు. దేవుడి సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు నువ్వు మండుతూ ఉంటావు, ప్రకాశిస్తూ ఉంటావు. ఆది అపోస్తుల కాలంలో ఏం జరిగిందంటే, వాళ్ళు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును కూడుకునుట యందును ఎడతెక్క ఉన్నారు. మన దేవుడి సన్నిధిలో రొట్టె విరవాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఉండాలి, కూడుకునుటతో ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం కూడుకోవాలి, అప్పుడు రూపాంతరం యొక్క అనుభవంలో పొందుకుంటాం. తర్వాత మత్తయి సువార్త 17:5 అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములోని పుట్టెను. చాలు. ఇక్కడ పేతురుతో యోహోనుతో యాకోబుతో ఏం మాట్లాడుతానంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి, ఒక మేఘము కమ్మింది,
ఆ మేఘములో యేసు ప్రభు గురించి స్వరం వినబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బలహీనత దేవుడికి దూరం చేస్తుంది. మన అవిధేయత దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం రెండు పాయలు చేశాడు, ఆరిన నెలలు నడిపించాడు, పగటిపూట మేఘస్తంభంలో రాత్రిపూట అగ్ని ప్రకాశములను నడిపించాడు. దేవుడు వారిని నడిపిస్తే లక్షలాది మంది వాగ్దాన దేశాన్ని చేరలేకపోయారు. యెహోషువా కాలేబు తప్పితే నాలుగో సంతతి వారు ఆ వాగ్దాన దేశమైన ఇశ్రాయేల్ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఎందుకంటే అవిధేయత, మనలో అవిధేయత వలన ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. మనలో ఉన్న భక్తిహీనత ద్వారా, మనలో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన లక్షణాలు ఉండటం వలన, దేవుడికి ఇష్టం లేని జీవితాల వలన మనం ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నాం. ఇక్కడ యేసుప్రభుతో పాటు గడిపారు. యేసుప్రభుతో గడిపిన తర్వాత అతను యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. యేసుప్రభు యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉంటుంటే తెల్లనిగా మార్చబడిన తర్వాత మోషే ఏలియా మాట్లాడుతుంటే, మోషే ఏలియా ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే జరగబోయే నిర్గమం గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు సిలువలో ఏ విధంగా మరణించబోతున్నాడో, యేసు ప్రభు ఏ విధంగా సిలువలో బలియాగం అయిపోతున్నాడో, యేసు ప్రభు ఏ విధంగా ఆయన అమూల్యమైన పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించబడుతున్నాడు మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవిధేయత అంటుంది, వాళ్ళ అవిధేయత అంటుంది. మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకొక పర్ణశాల కట్ట. చూడండి, మోషే కన్నా గొప్పవాడు ప్రభు యేసుక్రీస్తు, ఏలియా కన్నా గొప్పవాడు ప్రభు యేసుక్రీస్తు, దావీదు కన్నా గొప్పవాడు ప్రభు యేసుక్రీస్తు, అబ్రహాము కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఓ ఇశ్రాయేలు నీ దేవుడు అద్వితీయుడు గనక పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ మహిమతోనూ పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. దేవుణ్ణి ఉన్నతంగా ఆరాధించాలి, దేవుణ్ణి ఉన్నతంగా మహిమపరచాలి, దేవుడికి ఇవ్వాల్సిన దేవునికి మహిమ ఇవ్వాలి. అంతేగాని నీ స్థానములో ఎవ్వరికి అంత మహిమ ఇవ్వకూడదు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఒక ఆమె దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆమెకి ఇల్లు లేకపోతే, గృహం లేకపోతే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా మాకు గృహం ఇయ్యా, మాకు ఇల్లు ఇయ్యా అని ప్రార్థన చేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఎమ్మెల్యే ద్వారా పట్టా ఇప్పించాడు. ఎమ్మెల్యే ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఒక ఇల్లు కట్టించాడు. చివరికి ఆమె అంటుంది, ఎమ్మెల్యే దేవుడు అంటుంది. ఎమ్మెల్యే దేవుడా? కాదు, దేవుడు నీకు సహాయం చేశాడు, ఎమ్మెల్యే ద్వారా సహాయం చేశాడు. ఈరోజు నా ఎవరిని దేవుడిగా అంటే, అయ్యా డాక్టరే దేవుడు, అయ్యా డాక్టరా దేవుడా, నేను స్వస్థపరుస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. నిన్ను బాగు చేస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. నీ పట్ల కృప చూపించింది ఎవరు? యేసుక్రీస్తు. నిన్ను రక్షించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కోసం ఆఖరి రక్త పొట్టు వరకు కాచింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుడు పిల్లారా, వారు ఎదుట రూపాంతరం ఎందుకు పొందానంటే దేవుడు అద్వితీయుడు అని తెలియపరచడానికి. మనుషులకి పూజలు చేస్తున్నారు. మనం మనుషులను ఆరాధించకూడదు, నిజమైన దేవుడిని ఆరాధించాలి. మనం ఎవరిని దేవుడిగా చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు దేవుడిగా ఉండాలి. దేవుడు ఒక్కడే, దేవుడుకును మనుషులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు.
ఆయన నువ్వు దేవుడిగా చేసుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. మన పాపములను విడిపించడానికి పాప క్షమాపణ ఆయన, మన కొరకు విమోచన ఆయన, మన కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. మనం ఆయన మాటలు వినాలి. ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు, ఓ ఇశ్రాయేలు నా మాటలు విని ఎళ్ళ ఎంత మేలు, ఓ ఇశ్రాయేలు నా ఆజ్ఞలు పాటించిన ఎడల ఎంత మేలు. ఆయన మాటలు విన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ హృదయంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో, నీ హృదయంలో స్థానం ఇస్తావో, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఇక్కడ దేవుడు రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మోషేకు ఒక పర్ణశాల అంట, ఏలియాకు ఒక పర్ణశాల అంట. మోషేను వాడుకుంది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తే. ఏలియాను వాడుకుంది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తే. మోషే ద్వారా గొప్ప కార్యాలు జరిగించింది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తే. ఏలియా ద్వారా గొప్ప కార్యాలు జరిగించింది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తే. మానవ జాతి కొరకు, సమస్తం కొరకు ప్రాణం పెట్టింది యేసు ఎవరే అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే నీ కోసం అమూల్యమైన రక్తం చిందించాడు. ఆయనే నీ కొరకు నిష్కళంకమైన రక్తం చిందించాడు. ఆయన ఒక్కడే నిన్ను నీతిమంతులు మార్చగలవాడు. ఆయన ఒక్కడే నిన్ను పరిశుద్ధులుగా మార్చగలవాడు. ఆయన ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలవాడు. ఆయన ఒక్కడే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడు. మన యొక్క పాపము నుండి విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన శాపాన్ని విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన శిక్ష నుండి తప్పించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన నీతిమంతులుగా మార్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు రక్తము ప్రతి వాణిని పవిత్రంగా చేయను. మన పవిత్ర మార్చడానికి ఆయనే బలి అయ్యాడు. ఆయనే మన కొరకు మరణించాడు. ఆయనే మన కోసం పునరుద్ధాడే లేచాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, దయాదక్షిణ పూరుడాను స్తోత్రములు, ప్రభా మాతోను మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు, విత్తబడి నీ మాటలు మా హృదయాలు ముద్రించండి ప్రభా. అయా వాక్యం విన్న నీ బిడ్డలను ప్రభా నీ యొక్క వెలుగు చేత వెలిగించబడని సహాయించే, నీ మహిమను చూడటానికి సహాయించే, నీ యొక్క శక్తిని పొందుకునే కృపంద ఇచ్చే, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించు. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, దయాదక్షిణ పూరుడాను స్తోత్రములు. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డల జీవితాలు నీ కార్యాలు జరిగించండి. సమస్తమై మా ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 8297376561, 8297376561. ప్రైజ్ ద లార్డ్.